ఎప్పుడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమం చేపడుతున్నారు అంటే ప్రతిపక్షాలు కానీ ఉద్యోగాలు కానీ లేకుంటే మరి ఏదైనా ఆర్గనైజేషన్స్ కానీ ఒక మోస్తారు కార్యక్రమానికి పిలిపించినా కూడా ఇప్పటి వరకు మనం నిత్యకృత మన కళ్ళ ముందు కనిపించే విజువల్స్ ఏంటివి? అలా కార్యక్రమానికి ఎప్పుడైనా పిలిపించి ఉంటే పోలీసులు హెల్మెట్లు పెట్టుకొని ఉండడాలు, ఆ ఇక్కడ ముందర రాళ్ళు ఎవరు తగలకుండా ప్రొటెక్షన్ పెట్టుకుని ప్రొటెక్ట్ చేసుకునే కిట్స్, ఓ కుప్పలు కుప్పలుగా చుట్టూ పోలీసులు, ఆ తర్వాత ఆ పక్క కాలు ఈ పక్క కాలు పట్టుకొని ఆ పోలీస్ వ్యాన్లలో ఆ డీసీఎంలలో వేసేయడం, కొందరినైనా పోలీస్ వ్యాన్లలో ఎక్కించుకొని వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం, ఎక్కడికక్కడ అడ్డుకోవడాలు, తోపులాటలు, ఇటువంటివి నిత్యకృత్యం ఇప్పటి వరకు మనం చూసింది. అలాంటిది ఈ చలో విజయవాడ అని చెప్పి ఓ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున వేల సంఖ్యలో ఉద్యోగులు పర్మిషన్ లేకుండా దానికి అనుమతి కూడా లేకుండా వస్తున్నారు అని చెప్పి అనుకున్నప్పుడు అటువంటి విజువల్స్ ఇంకా ఎక్కువ ఉండేటివి ఉంటాయని చెప్పి ఎవరైనా ఆశించేటారు? ఇటు ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళు, ప్రతిపక్ష మీడియా అయినా కూడా అంతకుమించి ఎక్కువే ఉంటాయి అని. అందుకని చెప్పి మైట్ బి చంద్రబాబు సార్ కూడా ముందే ఒక స్క్రిప్ట్ రాసుకున్నట్టున్నాడు, తర్వాత మనం ఎలా ఒక ప్రకటన రిలీజ్ చేయాలి, ఎలా మనం దాన్ని ఖండించాలి అని చెప్పి. సరే, ఎసి ఎటు రాసి పెట్టుకున్నారు కదా అని చెప్పి దాన్ని ఫ్లోలో రిలీజ్ చేసేసినట్లున్నారు. ఏమంటున్నారు సారు, ఉద్యోగస్తులను ఉగ్రవాదుల్లాగా అరెస్టు చేస్తారా? వాళ్ళు ఏమైనా ఉగ్రవాదుల్లాగా అరెస్టు చేయడానికి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. కొత్త పిఆర్సీని రద్దు చేసి ఆ జీవోలు వెనక్కి తీసుకొని కొత్త మళ్ళీ పిఆర్సీ అనేది ప్రకటించాలి అని చెప్పి చంద్రబాబు సార్ వ్యాఖ్యలు చేసిన తర్వాత, ఉద్యోగులను ఉగ్రవాదుల్లాగా అరెస్టు చేస్తారని చెప్పి అన్న తర్వాత ఈ ఉద్యోగులే ఆశ్చర్యపోతున్నారట. అవునా, అరెస్టు చేశారా మనల్ని, ఎక్కడ ఎవరిని అని చెప్పి. ఎక్కడైనా ఒక్క ఉద్యోగిని ఇట్లా బట్టి లాగడం కానీ, ఒక్క ఉద్యోగిని ఈడ్చుకెళ్ళడం కానీ, ఈ ఉద్యోగుల దగ్గర ఎక్కడైనా ఒక డీసీఎంలో బట్టి ఆ పక్క ఈ పక్క కాళ్ళు బట్టి ఎత్తుకెళ్ళడం కానీ ఎక్కడైనా కనిపించాయా, ఎక్కడైనా ఉన్నాయా? అరెస్టులు ఎక్కడ? ఏదో ఒక్కరి మీద ఒక సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. ఫస్ట్ నుంచి వీళ్ళు ఆందోళనకు పూనుకున్న దగ్గర నుండి దీన్ని స్మూత్గానే హ్యాండిల్ చేయమని చెప్పి ప్రభుత్వ పెద్ద దగ్గర నుండే ఆదేశాలు ఉన్న తర్వాత అండ్ వాళ్ళ మీద ఇలా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడే విధంగా చేయకూడదని చెప్పిన తర్వాత మనకు అవేం కనిపించలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉగ్రవాదుల్లాగా అరెస్టు చేస్తున్నారో పోలీసులు ఉద్యోగస్తుల్ని? తెలియదు మనకు. ఆ ప్రకటన తీసేశారు, అదే చెప్పాను కదా, ఎటు రాసి పెట్టేశాం కదా, వేస్ట్ అవ్వకూడదని చెప్పి రిలీజ్ చేసినారేమో అని చెప్పి అనిపించింది. అండ్ మరోవైపు ఉద్యోగులు చేసే ఈ నెక్స్ట్ ఎటువంటి కార్యక్రమానికైనా మా పార్టీ సంఘీభావం తెలుపుతుంది, మేము మద్దతుగా ఉంటామని చెప్పి చంద్రబాబు సార్ ప్రకటించారు, అలా లోకేష్ ప్రకటించాడు. అండ్ తదుపరి ఉద్యోగుల కార్యాచరణ ఏంటి, 5వ తేదీ పెండౌన్, 6వ తేదీ అర్ధరాత్రి నుండి, 5వ తేదీ ఏమో యాప్స్ అనేటివి డౌన్ చేసుకుంటూ వెళ్తారట. మరొకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ గారు, అటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళతో సమావేశమయ్యి దీని మీద చర్చిస్తున్నట్లు అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. బట్ అధికారికంగా అయితే తెలియదు, చూడాలి. ఓవరాల్గా మళ్ళీ ఉద్యోగులు సమ్మె కంటే వెళ్ళకంటే ముందే ఇంకేమైనా కనుక ఇందులో సవరణలు చేసి వాళ్ళని మళ్ళీ ఏమైనా చర్చలకు పిలుస్తారా, లేదు అంటే యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు సమ్మెకి వెళ్తారా అన్న విషయాలు అయితే చూద్దాం.